బట్ నా సీనియర్స్ నన్ను మోసం చేసి ఆ లక్షలు వాళ్ళు తీసుకొని నాకు 40,000 అట్లా ఇచ్చారు అన్నమాట. ఇవి ఉన్నది నలుగురం ఒకటైనా మా ఆలోచనలు మాత్రం ఒకటే. ఇది యాదృచ్ఛికంగా కలిసాము, ఒకే సెక్టర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కానీ చాలా హ్యాపీగా మా జర్నీ సాగుతుంది. కష్టే ఫలే, మనం ఎంత కష్టపడితే మన ఫలితం అలా వస్తుంది. వెల్కమ్ టు ప్రాపర్టీ సైరన్. ఈరోజు మనం లోటస్ ఆగ్రో ఫార్మింగ్ వారి మరో కొత్త కార్పొరేట్ ఆఫీస్ పంజగుట్టలో ప్రారంభించారండి. అక్కడ వాళ్ళు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్స్ మనతో పాటు ఉన్నారు. వారితో అసలు ఈ లోటస్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, లోటస్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వారితో చర్చించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీ నలుగురికి లోటస్ రియాలిటీ అండ్ ఆగ్రో ఫార్మింగ్ సెంట్రల్ కార్పొరేట్ ఆఫీస్ని ప్రారంభించినందుకు ముందుగా మీ నలుగురికి కంగ్రాచులేషన్స్ సార్. ఇలాగే మీ లోటస్ ముందు ముందు మరిన్ని ఆఫీస్ ఓపెన్ చేయాలి, మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రమేష్ గారు, మీరు నలుగురు నాలుగు పిల్లర్స్గా లోటస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ లోటస్కి ముందు మీ జర్నీ ఏంటి, అసలు మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, అసలు ముందు మీ స్టార్టప్స్ ఏంటి, మీ జాబ్స్ ఏంటి, మీ ఫీల్డ్ ఏంటి చెప్పారు? నా ఫీల్డ్ వస్తే కానీ నేను 2012లో నేను బీటెక్ కంప్లీట్ చేశానండి, సారీ 2010లో కంప్లీట్ చేశాను. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. సో అది కూడా నేను అలాగే నేను మెకానికల్ చేశాను కాబట్టి నేను నాకు సూట్ అయ్యే జాబ్ కోసం ట్రై చేసినప్పుడు నాకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే నాకు బిహెచ్ఎల్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది, ప్రొడక్షన్ మేనేజర్గా వచ్చింది. 2010 నుంచి 12-13 వరకు 3 ఇయర్స్ అక్కడే వర్క్ చేశానండి. ఫస్ట్ నా శాలరీ వచ్చి 6,000 రూపీస్ అండి. సో ఆ రోజు 6,000 అంటే పెద్ద అమౌంటే, నాకు పెద్ద అమౌంట్ అది. సో అలా 6 మంత్ అక్కడ దాదాపు 3 ఇయర్స్ వర్క్ చేసినప్పుడు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినాం కాబట్టి నేను ఇక తల్లిదండ్రులకి ఓకే ఇది జాబ్ వచ్చేసింది, ఇక మ్యారేజ్ చేద్దాం వచ్చేసింది, ఇక మ్యారేజ్ చేసేసారండి. 2012లో మ్యారేజ్ అయింది. సో దాని తర్వాత 1 ఇయర్ నేను స్ట్రగుల్ అయినా బాగా, 6,000 ప్లస్ మళ్ళీ 2,000 ఇంక్రిమెంట్తో 8,000 శాలరీతో నేను ఫ్యామిలీని పోషించలేదు. సో అలా 1 ఇయర్ సఫర్ అవుతున్నప్పుడు నాకు 1 ఫైన్ డే మార్నింగ్ అనిపించింది. అంటే నేను ఆ రోజు నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటానండి. సో నేను ఆ రోజు కనుక డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఈరోజు నాకు 8,000 వస్తుందంటే అంటే 12 మంత్స్లో నాకు రూమ్ రెంట్స్, నాకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కంప్లీట్ అయితే నాకు ఇంకా 2,000 రూపీస్, 3,000 రూపీస్ నాకు ఇంకా ఇంట్లో మా తల్లిదండ్రులను అడిగి నేను మంత్లీకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో అప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు, నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను, సో దీనికన్నా ఏదో సాధించాలి అనుకున్నప్పుడు సో ఇక అది రిజైన్ చేసే జాబు. నేను మళ్ళీ వేరే సర్చింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక పేపర్ ఆడండి, జస్ట్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొని చూసుకుని ఎక్స్వైజెడ్ కంపెనీ అని చెప్పేసి నేను ఒక సికింద్రాబాద్ దగ్గర ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి అది పెద్ద కార్పొరేట్ ఆఫీస్, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా అంతా టైల్ చేసుకొని టక్ చేసుకొని చాలా ఫాస్ట్గా కనిపించారు. సో ఇది అది భలే ఉంది అని చెప్పేసి నేను ఇక దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. చూస్తే అది తీరా రియల్ ఎస్టేట్ కంపెనీ. సో రియల్ ఎస్టేట్ అసలు నాకు ఏబిసిడి కూడా తెలియదండి. నేను చిన్నప్పటి నుంచి ఒక్కడే కొడుకును, నేను ఎప్పుడు పొలానికి కూడా పోలేదు, ఎంతవరకు తల్లిదండ్రులు ఎప్పుడు పంపించలేదు. నాకు స్కోర్ ఎంత ఫీట్లు తెలియదు నాకు, యాక్చువల్లీ నాకు పొలం స్కోర్ ఎన్ని ఏం తెలియదు నాకు, అసలు హెక్టార్స్ ఏమి తెలియదు, జీరో నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ జీరో నాలెడ్జ్. సో బట్ అయినా అక్కడికి వెళ్ళాను. సరే నాకు నా ఏమైందంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి, అదే ఎలాగైనా సరే జెన్యున్గా సంపాదించాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళాను. సో అక్కడ ఒక లీడర్ దగ్గర ట్రైన్ చేసుకున్నాను. ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయింది, చాలా కష్టపడ్డా, చాలా స్ట్రగుల్ అయ్యాను, అది కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయింది. ఆ టైంలో రియల్ ఎస్టేట్ అంటే 2012, 2013, 2014 ఆ టైంలో రియల్ ఎస్టేట్ అంటే ఏమీ చదువుకోలేని వాడు, పనికి మాలిన వాళ్ళు, లేదా ఊర్లో ఒక బ్రోకర్లా చూశారండి. సో అలాగే నేను బీటెక్ చేసుకుని నా ఊరికి వెళ్ళినప్పుడు అరే వీడు ఇంత చదువుకొని వీడు వేస్ట్ గాడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేస్తానని చెప్పేసి చాలా అవహేళన చేశారు నాకు, చాలా అవమానాలు పడ్డాను. ఇంట్లో ఫ్యామిలీ కూడా నువ్వు ఇది మానేసే, ఇది కరెక్ట్ కాదు, ఏదో జాబ్ చేయి, సరే 10,000 వచ్చినా పర్లేదు నువ్వు జాబే చేయాలి, రియల్ ఎస్టేట్ వద్దు అని బాగా నా మీద ఫోర్స్ చేశారండి. సో అయినా కానీ నా మీద ఎందుకో హోప్, ఎందుకంటే నేను అక్కడ ఆ కంపెనీ చూస్తున్నాను, చిన్న ఏజ్లోనే వాళ్ళ కార్లు కొన్నవాళ్ళు, గోల్డ్ వేసుకొని చాలా అసెట్ తీసుకున్న వాళ్ళు చూస్తున్నాను. బట్ అది ఇంట్లో తెలియదు కదా. సో అయినా సరే నేను లేదు ఇదే చేస్తా అని చెప్పేసి ఇంటి వాళ్ళతో నేను గొడవపడి కూడా నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. అలా 13, 14, 2 ఇయర్స్ బాగానే చేశాను. తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళా ఈ డిమోటేషన్ నోట్స్ మార్పిడి రావడం, తర్వాత మళ్ళీ బాగా మార్కెట్స్లో అవ్వడం, మళ్ళీ 1.5 ఇయర్ బాగా సఫర్ అయ్యాను. సో అప్పుడు ఇక ఇది కాదు, మళ్ళీ ఇక నేను సెట్ అవ్వలేను రియల్ ఎస్టేట్ అని చెప్పేసి
నేను ఏదో ఒక బ్యాంక్ వర్క్ చేయడానికి వెళ్ళాను సేల్స్ మేనేజర్గా, అది కూడా సేల్స్ డిపార్ట్మెంటే. సేల్స్ మేనేజర్గా చేశాను, అక్కడ ఓ 13,000 శాలరీ మళ్ళా 16లో. సో అక్కడ 6 మంత్ చేశాను. సో నాట్ సాటిస్ఫైడ్, సో ఇది కాదని చెప్పేసి మళ్ళా రియల్ ఎస్టేట్లోకి అడిగిపెట్టాను. సో అక్కడ ఇక ఇది నాకు లైఫ్కి అంతమో ఆరమో తెలుసుకుందాం, ఉంటే నేను హైదరాబాద్ ఉండాలి, సంపాదించి ఉండాలి, లేదా మా పల్లెటూరు వెళ్ళిపోయి ఆవిడ ఏదో మా తల్లిదండ్రులు ఏదో చిన్న ఒక 10,000 1,00,000 2,00,000 తీసేస్తే ఏదో ఒక షాప్ కిరాణా షాప్ పెట్టుకుని ఉండిపోదాం అని రెండు డిసైడ్ అయ్యి నేను మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసినప్పుడు నాకు లక్కీగా ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది, లో కాస్ట్ బడ్జెట్. సో ఆ బడ్జెట్లో నేను ఒక 6 మంత్లోనే అసలు దాదాపు ఒక 60-70 ప్లాట్లు ఈజీగా ఒక ఎట్లా అంటే ఇక రైల్వే స్టేషన్లో పల్లెలు ఎట్లా అవుతారు అట్లా అమ్మేసినాడండి. సో ఆ రోజు నుంచి నేను లైఫ్లో వెనక ఎప్పుడు చూడలేదు. సో తర్వాత కంటిన్యూగా అదే కంపెనీలో ట్రావెల్ చేయడం, బట్ ఆ రోజుల్లో నాకు చాలా తక్కువ ఇచ్చారు ఇన్స్టెంట్. బట్ అప్పుడుకి నాకున్న అంటే నేను నెలకు 10,000 ఎక్స్పెక్ట్ చేశాను కదా, నేను 10,000 వస్తే చాలనుకున్నాను కదా, అక్కడ నా 40,000 నాకు వచ్చాయి. అయినా సరే నాకు ఇంకా 1,00,000 వస్తే నాకు తెలియదు, బట్ నా సీనియర్స్ నన్ను మోసం చేసి ఆ 1,00,000 వాళ్ళు తీసుకొని నాకు 40,000 అట్లా ఇచ్చాడు అనమాట. సో అది కొన్ని రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నది. సో ఇది కాదని చెప్పేసి మళ్ళీ నేను ఆ కంపెనీ రిమూవ్ చేసి మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇంకొద్దిగా ఇన్కమ్ ప్యాకేజ్ పెరిగింది, ఇంకొద్దిగా కమిషన్స్ కానీ ఇన్సెంటివ్స్ ఎక్కువ వచ్చినాయి. సో అలా వేరే కంపెనీ చేశాను. అక్కడ నాకు రావాల్సిన కొంతమంది మోసం చేశారు, అంటే డబ్బులు అయితే కళ్ళ ముందు కనబడుతుంది నా చేతికి రావట్లే, నీ దగ్గర ఉండి ఖర్చు పెట్టుకుంటా తమ్ముడు నువ్వు వద్దు నేను దాచిపెట్టి నీకు మూట నాకు ఇస్తా అని చెప్పేసి మా సీనియర్ అట్లా 2 రోజులు అట్లా ట్రావెల్ చేశాడు. సో ఇవన్నీ కాదు, ఇక ఇట్లా కాదు, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది, గజం వాల్యూ తెలుసు, లేఅవుట్ అంటే ఏంటి తెలుసు, ఇవన్నీ అన్నీ నేర్చేసుకున్నా. భయపడుతున్నా ఆల్రెడీ స్వయం కుస్తూ పైకి వచ్చాను కాబట్టి నేను. సో నాకు అన్నీ తెలుసుకున్నాను రియల్ ఎస్టేట్లో మెలకువలని. సో కాబట్టి నేను 2016లో ఇక ఓన్ ఫార్మ్ చేసుకుందాం అని చెప్పి స్వశక్తి డెవలపర్స్ అని నేను అంటే నేను కష్టపడి ఈ ఫీల్డ్కి వచ్చి నాకు ఎవరు గురువులు అయితే ఎవరు లేరు ఈ ఫీల్డ్లో, ఏబిసిడి పాంప్లెట్ దగ్గర నుంచి మార్కెట్ మొత్తం నేనే నేర్చుకున్నాను. సో కాబట్టి స్వశక్తి డెవలపర్స్ అని నేను ఫస్ట్ మన శంషాబాద్ అవుటర్ రింగ్ పక్కనే ఒక 5 ఎకర్స్ డెవలప్మెంట్ తీసుకుని ఒక 6 మంత్లో కంప్లీట్ చేశానండి. చాలా గణనీయంగా మంచి లాభాలు వచ్చాయి నాకు. దాని ఇంకా వేరే ఫ్రెండ్స్ నన్ను చూసి మీతో జాయిన్ అవుతామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నాతో జాయిన్ అవ్వటం, మళ్ళీ వాళ్ళతో పాటు నేను ఇంకా 4-5 వెంచర్స్ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కోవిడ్ రావడం, కొన్ని చాలా మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను. డౌన్ సంపాదించినంత పోయింది, దాదాపు 60-70 లాక్స్ మళ్ళీ అప్పులో కూరుకుపోయాను. అది ఇంట్లో చెప్పలేను, నేను ఇంట్లో నుంచి అయితే వాళ్ళు నేను తీసుకురాలేదు ఏమి రూపాయి తీసుకురా, బట్ ఫ్యామిలీకి ఏంటంటే బాగా రన్ అవుతున్న లైఫ్ బాగా లీడ్ చేస్తున్నాడు ఇటు పైకి వెళ్తున్నాడు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ వీడికి ఇన్ని అప్పులు ఉన్నాయా ఇంత బాధలు ఉన్నాడని తెలుస్తూ వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి నాలో నేనే కూలిపోయి చాలా వరకు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. బట్ అయినా కానీ జీవితం అంటే ఒక పోరాటం, అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి. మనం ఏదైనా బతికే సాధించాలి, ఏదైనా మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళా వేరే ఒక ప్రయారిటీ తీసుకుని అక్కడ మళ్ళీ నేను ఒక్కడినే కూర్చొని దాన్ని కంప్లీట్గా నా ఒక 4-5 బాయ్స్ని పెట్టుకొని నేను వితిన్ 6 మంత్లో మళ్ళీ ఓవర్కమ్, ఏదైతే 60-70 లాక్స్ నాకు అప్పులో ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి 1 CR వరకు నేను తీసుకొచ్చి 70,000 ఆ 70 లాక్స్ అనేది అప్పు క్లియర్ చేసుకొని మళ్ళీ 30,000 30 లాక్స్తో మళ్ళీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఈరోజు వరకు ఎక్కడ నేను మళ్ళీ వెనక్కి తిరగకుండా హ్యాపీ ఫ్యామిలీని మంచి లీడ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మంచి వెహికల్స్ కానీ అసెట్స్ కానీ అన్నీ ఇంట్లో రీసెంట్గానే ఒక విల్లా 1 CR పెట్టి ఆ ఊర్లో విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. తల్లిదండ్రులని నా లైఫ్ ఒకటే అండి, నేను అంటే ఏ ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎవడన్నా ఒక లీడ్ తీసుకుని వాడు ముందుకెళ్తే వాడి నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా ఆనందంగా ఉంటుందని బలంగా నమ్ముతాం. కాబట్టి నా ఫ్యామిలీ కోసం నేను లీడ్ తీసుకోవాలనుకున్నాను. సో కాబట్టి నేను పొద్దున్న లేచిన నుంచి మార్నింగ్ నైట్ ఏ టైమ్ నా మైండ్లో బిజినెస్ ఇది ఒకటే ఉంటుందండి, వేరే ఫీల్డే ఉండదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా నైట్ 2 గంటలు కూడా మా ఫ్రెండ్స్తో మా పార్ట్నర్స్తో చాటింగ్ చేస్తాము, ఇలా చేద్దాం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటా ఉంటాం. సో నా లక్ ఏంటంటే నాకు అలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ నాకు తగలటం, మీ అందరూ కలిసి ఒక కోఆర్డినేట్ అవ్వడం, ఈరోజు లోటస్ ఇంత సక్సెస్ఫుల్గా ఒక 6 మంత్లోనే ఇంత గణనీయంగా మార్కెట్లో పేరు వచ్చింది, ఇంత గణనీయంగా సక్సెస్ వచ్చింది. మేము కూడా 100 మంది కుటుంబాలకి మేము పోషిస్తున్నాం ఇక్కడ లోటస్, 100 మంది స్టాఫ్ని మేము పెట్టుకొని ఇక్కడ నెలకి జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకి మంచి అడిగిన వెంటనే వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పులిపిలు చేసుకుంటా. ఈరోజు అంత అంటే మేము 100 మందికి ఇక్కడ ఉపాధిస్తున్నంటే వాళ్ళని నమ్ముకొని ఇంట్లో ప్రతి ఫ్యామిలీ ఒక ఇద్దరు డిపెండ్ అయి ఉంటారు. సో ఇండైరెక్ట్గా మేము ఒక 500 మెంబర్స్కి మేము ఇక్కడ ఉపాధి కల్పిస్తామండి. సో కాబట్టి గాడ్ గ్రేస్ ఇది ఎల్లప్పుడూ ఇలా జరుగుతుందని చెప్పేసి
అంటే అన్ని అప్ అండ్ డౌన్ చూసామంటే రియల్ ఎస్టేట్ ఇక అప్ డౌన్ చూసే ఓపిక లేదు. ఇక ఏదో యుద్ధం చేద్దామని ఫిక్స్ అయినాం. ఆ యుద్ధం కూడా జెన్యున్గా 100% నన్ను నమ్ముకున్న వాళ్ళని, నా ఫ్యామిలీకి నన్ను నమ్ముకొని నా దగ్గర కూర్చున్న మా పార్ట్నర్స్ కానీ, అలాగే మన నమ్ముకొని మా పనిచేస్తున్న మా మార్కెటింగ్ సిబ్బందికి కానీ, మేము ఒక రోల్ మోడల్ ఉండాలి. లోటస్ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఆంజనేయుడి తోక ఎప్పుడైతే ఆపదలు ఎంత పెద్దగా అయితే పొడుగుతుందో, దూరంగా వెళ్తుందో, అంత దూరంగా లోటస్ అనేది ఎవరికి అంచనాలు అందకుండా ఎక్కడో ఉండాలని చెప్పేసి నిరంతరం మా మైండ్స్ అదే పనితో పనిచేస్తూ ఉంటాను. సో ఇది నా లైఫ్ స్టోరీ అండి. సార్, విజయ్ గారు, ఇందాక రమేష్ గారి లైఫ్ జర్నీ చూసుకున్నాం, ఎన్నో స్ట్రగుల్స్. అలాగే మీరు మీ ఫీల్డ్ అంటే ఇంత లోటస్కి రాకముందు మీరు ఏ ఫీల్డ్లో ఉండేవారు, అసలు మీ జర్నీ గురించి చెప్తారా? యా, ఇన్ ద ఇయర్ 2004 నా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుని, అంటే ఐ హావ్ డన్ మై ఎంబీఏ అండి. తర్వాత నేను చార్టెడ్ అకౌంటెన్సీ కూడా ఇంటర్ అది అయిపోయింది. దాని తర్వాత చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో, అంటే ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది. సో మా నాన్నగారికి ఎడ్యుకేషనిస్ట్ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నతనంలోనే ఆయనే కష్టపడి మొత్తాన్ని కుటుంబాన్ని అంతా ఆయన చూసుకునేవారు. సో ఆయన ఎక్కువ చదువుకోవడానికి అవ్వలేదు. సో అలాగే నాకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో నేను మళ్ళీ డబుల్ పీజీ చేశాను. చేసిన తర్వాత నాకు ఫస్ట్ ద హిందూ పబ్లికేషన్లో జాబ్ రావడం జరిగింది. దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్ ఇన్ ద ఇయర్ 2005. సో టీచర్స్ డే నాడు, అంటే 5th September 2005 వాజ్ మై కెరీర్ స్టార్టెడ్ యాజ్ అన్ ఎంప్లాయీ. అది జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మార్కెటింగ్ జాబే సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత ఆ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ని సేల్స్ అండ్ డెవలప్మెంట్ అని డిపార్ట్మెంట్ నేమ్ మార్చారు. మార్చిన తర్వాత అప్ టు 2020, అంటే 15 ఇయర్స్, ఇన్ ద ఇయర్ 2020 ఐ రిజైన్ ఫ్రమ్ ద హిందూ. సేమ్, అంటే కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పొద్దున్నే లేచి అదే పని రొటీన్గా చేయటం ఇది జీవితం కాదు అని చాలీ చాలని జీతంతో నేను నా కుటుంబ సభ్యులకి, వాళ్ళు అంటే మా అబ్బాయి మెడిసిన్ చేద్దామని అనుకున్నాడు, సో ఇది కాదు అని ఉద్దేశం మీద హిందూలో ఉన్నప్పుడే నేను, నాకు కరోనా అది ఆ టైం పీరియడ్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ ఇలాగే రియల్ ఎస్టేట్ ఇలా చేసుకో బాగుంటుంది పార్ట్ టైం అంటే, నేను అప్పుడు ఇంకో సంస్థలో జాయిన్ అవ్వటం, మార్కెటర్గా జాయిన్ అవ్వటం, సో అన్నీ కూడా నాయి. మోర్ దాన్ నేను జాయిన్ అయిన 3 మంత్స్లోనే 38 ప్లాట్స్ వరకు అక్కడ సేల్ చేయడం జరిగింది. సేమ్ ఇందాక రమేష్ మామ చెప్పినట్టు పై బాసులు అందరూ మోసం చేసి మాకు వేలల్లో ఇవ్వటం వలన మేము కమిటెడ్గా మేము వర్క్ చేసినా కానీ మాకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే తినేసి ఇలా చేయండి, ఎందుకు ఇలా మోసం చేసుకోవటం ఎందుకు అనే ఆలోచనలో ఉండి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ అంటే భూతల్లి నమ్ముకున్న వాళ్ళ అందరూ కూడా స్థిరాస్తులు సంపాదించుకుని వాడి కుటుంబ సభ్యులతో చల్లగా ఉన్నారు, హాయిగా ఉన్నారు అని తెలుసుకుని, నేను చాలామంది జీవిత చరిత్రలు కూడా నేను చూశాను రియల్ ఎస్టేట్ స్పెషల్లీ. సో ఇన్ డెప్త్ స్టడీ నేను ఈ రియల్ ఎస్టేట్ భాగంలో చేసి, తర్వాత సేమ్ ఇందాక అన్నట్టుగానే ఇలా సంస్థలు మోసం చేయటం తప్పు, అలా చేయకూడదు అన్న ఉద్దేశం మీద ఈ లోటస్ అన్న సంస్థలో నేను స్థాపించి మా మేనేజింగ్ పార్ట్నర్స్తో ఈ యొక్క సంస్థని మేము ముందర తీసుకెళ్తున్నాం. ఇది నా కెరియర్ టిల్ డేట్. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే చాలా వరకు ఫ్యామిలీస్లో మనకి ఒక నెగటివిటీ అనేది ఉంటుంది, అంటే మీ అందరికీ కూడా మీ మీ ఫీల్డ్స్ మీ మీ జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్ని వదిలేసి మరీ ఇటు రియల్ ఎస్టేట్ వైపు వచ్చారు అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. దీనికి మీ ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేస్తారు? యా, యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అంటే నార్మల్గా దీంట్లో చాలా రకాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో మనం వింగ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ బ్రోకర్స్ అంటారు, బ్రోకర్స్ ఆర్ మార్జిన్ ఏజెంట్స్ అంటారు. సెకండ్ వచ్చేసరికి అది అన్ప్రొఫెషనల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లొకాలిటీలో ఉంటున్నారు, ఆ లొకాలిటీ నుంచి ఇంకో లొకాలిటీకి మీరు హౌస్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళని రెంటల్ ఏజెంట్స్ అంటారు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కిందే వస్తారు. ఓకే ఓకే. అట్లాగే మీరు ఏమైనా భూమి కొందాం అనుకున్నారనుకోండి, ఆ భూమిని డైరెక్ట్గా ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళని కమిషన్ ఏజెంట్స్ లేదా బ్రోకర్స్ అని కూడా అంటారు. ఇలా కాకుండా మనం ఒక సంస్థను స్టార్ట్ చేసి ఆ సంస్థని ఒక ప్రొఫెషనల్ విధంగా మనం కంటిన్యూ చేసి, నౌ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ లోటస్ ఆర్ కాల్డ్ యాజ్ అ ప్రొఫెషనల్స్, వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ మార్కెటర్స్. వీళ్ళకి న్యాయంగా ఎంత ఇవ్వాలో, పై వాళ్ళు ఎవ్వరూ తీసుకోకుండా న్యాయంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంతమే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ప్యూరిటీ అన్నది క్లారిటీగా మేము తీసుకొచ్చి
ఈ ఫీల్డ్లో మేము తీసుకొచ్చాము. సో అందుకే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్రొఫెషనల్ మార్కెటర్సే ఉంటారు. ఇకపోతే మీరు అడిగినట్టుగా కుటుంబ సభ్యులు ఎలా సహకరిస్తారు, సో మా మిస్సెస్ ఫస్ట్ నుంచి కూడా నేను హిందీలో చేసినప్పుడు నేను పడిన కష్టాలు అవన్నీ తను, అంటే పొద్దున్నే 4 గంటలకు వెళ్ళడం, డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ 6 గంటలో రెడీ అయిపోయి మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ, ఇలా హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది. చాలీ చాలని జీతం ఇచ్చేవారు, అందులో కూడా చాలా మోసాలు, మన పై అధికారులు మనకి ఉన్నత పదవులు రాకుండా అడ్డుకోవటము, నెక్స్ట్ ఏజెంట్స్ది వాళ్ళు ఇవ్వాలి చెల్లించాల్సిన బాకీలన్నీ కూడా మా చేత చెల్లించి చేయటము, ఇవన్నీ జరిగాయి. సో ప్రతి ఆర్గనైజేషన్లోని పాలిటిక్స్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను, కానీ ఫైనాన్షియల్ పాలిటిక్స్ అన్నది అది ఆ కుటుంబ సభ్యులకి గ్యారంటీగా తగులుతుంది. ఒకరికి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. సో ఈ విధంగా అలా ఉన్నప్పుడు మా మిస్సెస్ చాలాసార్లు ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఏమన్నా భూతల్ని నమ్ముకోండి అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిందే మా వైఫ్. అందుకే ఈ రియల్ ఎస్టేట్నే నేను ఎంచుకున్నాను. సో తను ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు ఇంక నెక్స్ట్ తరాలు కూడా హ్యాపీగా నాకున్న టైంలో నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ నెక్స్ట్ నా విజన్, నా మిషన్ ఏంటి, నా విజన్ ఏంటి అన్నది నాకు క్లారిటీగా ఉంది కాబట్టి, సో భావితరాలకి నేను కూడా వంశపారంపర్యంగా అందించాలి అనే ఉద్దేశం మీద రియల్ ఎస్టేట్ అన్నది మేము ప్రొఫెషనల్ మెథడ్లో వెళ్తున్నాం కాబట్టి యాగ్రో ఫార్మింగ్లో మేము రియాలిటీగా మేము నిజాన్ని ప్రజలకు అందిస్తూ కస్టమర్స్కి అందిస్తూ ఈ రియల్ ఎస్టేట్ని మేము రియాలిటీగా మార్చి, సో లోటస్ రియాలిటీ అంటే నిజమైన ఒక సంస్థని స్థాపించి ఈ ముందరికి వెళ్తున్నాము. శేఖర్ గారు అలాగే మీరు కూడా చెప్పండి, అసలు ఈ లోటస్కి రాకముందు మీ బాండింగ్, మీ నలుగురి బాండింగ్ స్టార్ట్ అవ్వకముందు మీ జర్నీ గురించి చెప్తారా? బేసిక్గా నేను కూడా రమేష్ అని చెప్పినట్టు ఊరు నుంచే వచ్చాం, మా వాళ్ళు ఇక్కడ ఎవరు సెటిల్ అయ్యలేరు. మాది కల్వకుర్తి దగ్గర ఒక చిన్న ఊరు. నేను ఇంటర్ వరకే ఊర్లోనే చదువుకున్నాను, తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాం. ఒక నార్మల్ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసాం, అక్కడ ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అని ఉండే, అంటే బేసిక్గా చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్కి ఎట్లా వెళ్ళాలంటే మన ఉన్న క్వాలిఫికేషన్తో వాళ్ళకు సూట్ అయ్యే దానిలో అది ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అనే ఆప్షన్ ఉండే. సరే మన క్వాలిఫికేషన్ దాన్ని సెట్ అవుతుంది అని దాంట్లో అప్లై చేశాను, టైం బాగుండి మనకు దాంట్లో వచ్చేసింది. అక్కడ నుంచి అందులో ఒక మంచి పొజిషన్లో మేనేజర్గా, ఆ నుంచి మళ్ళీ జనరల్ మేనేజర్గా, అట్లా మార్కెటింగ్ మేనేజర్గా మొత్తానికి హై పొజిషన్ వచ్చేసింది దాంట్లో. అక్కడ వరకు దాని ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టుగా సేమ్ పాలిటిక్స్, అక్కడ కూడా వర్క్ మనం చేయాలి, ఇంకా అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటాయి, ఉండవు. బేసిక్గా ఇంకో స్టాండర్డ్ శాలరీ ఉంటుంది, ఆ శాలరీ ఈఎంఐలకు దాంట్లోకి సరిపోతుంటుంది. ఇంకా మనకు మెయిన్గా చెప్పాలంటే కంఫర్ట్ జాబ్ కాదు, ఇంకా తప్పక చేయాల్సింది. అట్లా అనుకోకుండా కరోనా తర్వాత ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలి అని, బిజినెస్ చేద్దామా మళ్ళీ లాస్ అవుతాము అనుకోకుండా వేరే వాళ్ళతో ఇట్లే రియల్ ఎస్టేట్ బాగుంటుంది ట్రై చేయండి అంటే, వాళ్ళు చాలా నెలలు నన్ను బాగా అడిగారు వచ్చేయండి వచ్చేయండి అంటే, ఒకరోజు వాళ్ళ బాధ భరించలేకనే పోయినాం. సరే ఎట్లా ఉంటుంది ఏంది, వినేసే వద్దాం ఇంకోసారి పిలవదులేమనను అని వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. అదే మనం చేయగలుగుతాం, చిన్న బడ్జెటే కదా, మనకున్న సర్కిల్లో చేయొచ్చులే అన్న ఫీల్తో స్టార్ట్ అయినాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో స్టార్టింగ్లో మేము కూడా ఇబ్బంది పడ్డాం ఒక 1 మంత్ వరకు, అంటే ఇంక చాలామందికి నెలలైనా సేల్స్ అవ్వ సంవత్సరాలైనా సేల్స్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మాకు 1 మంత్కి చాలా ఇబ్బంది అనిపించింది, అవుతుందా కాదా అని దీని గురించి యూట్యూబ్లో చెక్ చేయడం, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఒక ఓపెన్ ఫ్లాట్ వెళ్ళమ్మాలి, ఏ కస్టమర్ని పట్టుకుంటే ఎలా అవుతుంది మనకి అని క్లియర్గా దాని గురించి 1 మంత్ సెట్ చేశాను. చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ని కూడా ఆన్లైన్లో కూడా సేల్ చేయొచ్చు మనం, దానికి కొన్ని పోర్టల్స్ ఉన్నాయి అవి యూజ్ చేసుకోవాలి. తర్వాత బేసిక్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం డిజైనింగ్ మీద కూడా బాగా గ్రిప్ ఉంది, అంటే మనమే ప్రమోట్ చేసుకుంటే ఎట్లుంటుంది అని. చిన్నగా పెయిడ్ ప్రమోషన్ కాకుండా ఫేస్బుక్లో గ్రూపులు ఉంటాయి మనకి రియల్ ఎస్టేట్ గ్రూప్స్, దాంట్లో అట్లా నా నెంబర్ మార్కెట్లో బాగా వెళ్ళిపోయింది. కొంతమంది నాకు ఫోన్ చేసి మా కంపెనీకి రండి రండి అనడం, అంటే మనం ఫ్రీగానే ఇట్లా ట్రై చేస్తే ఇట్లా ఉంది కాబట్టి కొంచెం ఆన్లైన్ ప్రమోషన్ చేసుకుంటే సెట్ అవుతాం అన్నట్టుగా ట్రై చేసాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే బాగానే సేల్స్ వచ్చేసాయి. రమేష్ అని అన్నట్టుగా మన అంటే మన లైఫ్లో సంపాదిస్తాం లేనంత డబ్బులు ఒక కంపెనీకి మేము ఇచ్చాం, మంచి అమౌంట్ కోట్లలోనే ఇచ్చేసాం. అట్లా రియల్ ఎస్టేట్ మాకు సెట్ అయిపోయింది, మన ఇంట్లో మనం నమ్మడం స్టార్ట్ చేశారు. అప్పుడు నెలకు 25,000 మినిమం వస్తే మాట ఎగ్జాంపుల్గా, అన్ని ఈఎంఐలకు దాంట్లోకి అవుతుంది, మళ్ళీ రివర్స్గా నేను అప్పు చేయాల్సి వస్తుంది. ప్రతి నెల అయితే అప్పే పడిపోడు కదా, మనకి ఉన్న క్రెడిట్ కార్డులు కూడా అవుతాయి, దానికి కట్టాల్సిందే. ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేను అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేశాను క్లియర్గా. నేను జాబ్ చేసినప్పుడు మా వైఫ్కి కనీసం ఉన్న బంగారం నేను వాడుకుంటానేమో కానీ నేను ఇప్పయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది, అరే
జాబ్ ఆ జాబ్ కన్నా ఇది బాగుంది, ఇది బాగుంది, సరే కంఫర్ట్గా ఉంది, మంచిగా చేస్తున్నాడు, మార్కెట్లో మంచిగా ఉంటున్నాం, జనాలు కూడా చూడడానికి అప్పుడు జాబ్ చేసినప్పుడు సింపుల్గా ఉన్నా ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత చిన్నగా ఫస్ట్ ఒక థాట్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని. ఇట్లా కారు కొనుక్కున్నాం, మార్కెట్లో కారు కొనుక్కున్న తర్వాత ఒక అరే అప్గ్రేడ్ అయ్యారు. ఇంకప్పుడు మనం చూసిన చుట్టాలు కూడా స్టార్టింగ్లో జాబ్ ఉన్నదా అని పోగొట్టేసేసుకొని ఆ జాబ్ వెతుక్కోక మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తాడు, ఇలా మా వాళ్ళు మా చుట్టాలు అన్న వాళ్ళు ఉన్నారు, మా ఇంటి పక్కల అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళే నిన్న ఫోన్ చేసి మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎంత తక్కువకి ఇస్తామని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అంటే ఒక ట్రస్ట్ ఏర్పడ్డది, రియల్ ఎస్టేట్లో నాకు మూడో కంపెనీ, రెండు కంపెనీలు మేము పనిచేసాం, ఇది మా కంపెనీ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. రియల్ ఎస్టేట్లో చాలా డబ్బు ఉంది చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీకి కూడా రానంత శాలరీ దీంట్లో వస్తుంది. మినిమం గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయీకి వచ్చే జాబ్ ఎంత శాలరీ ఎంత ఉంటుందంటే 2 లక్షలు కూడా ఉండదు. అదే 2 లక్షలు నేను కొడితే 10 రోజులు సంపాదించు. నేను ఒక ఛాలెంజింగ్ చేసి చెప్పేది ఏంటంటే, మాతో 3 నెలలు పనిచేశారనుకోండి, మీతో 1 లాక్ సంపాదిస్తాం. లేదు అంటే మీరు చేయకపోతే, అంత సంపాదించకపోతే మేమే అదే 1 లాక్ మీకు చెక్రాసి చేస్తాం. ఇన్ కేస్ లోటస్లో సిన్సియర్గా మేము చెప్పినట్టు పనిచేస్తే, మా ఆర్గనైజేషన్ చాలా జెన్యున్గా ఉంటుంది, మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా బాగుంటుంది. అటు బయట నుంచి కానీ, మా కస్టమర్స్ నుంచి కానీ, మా ఫ్యామిలీ నుంచి కానీ అందరితో సపోర్ట్ ఉంటుంది. సార్ షఫీ సార్, లోటస్ గ్రూప్తో అసలు మీరు ఎలా జాయిన్ అయ్యారు, మీరు ఈ లోటస్కి రాకముందు మీ జర్నీ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు చెప్తారా? నేను లోటస్కి రాకముందు నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్లో జాయిన్ అయ్యానండి. బాగానే ఒక కార్పొరేట్ ఎంఎన్సీ మరి ఎంఎన్సీ నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ మాదిరినే ఉంటుంది. మంచి శాలరీస్ ఉంటాయి, ఒక ప్యాకేజెస్ ఉంటాయి, దాంట్లో కెరియర్ గ్రోత్ ఉంటుంది, అంతా ఉంటుంది. తర్వాత దాంట్లో నేర్చుకున్నాం. కానీ ఒక స్టేజ్లోకి వెళ్ళేసిన తర్వాత దాంట్లో కూడా పెద్ద మిరాకిల్స్ ఏమి అనిపించదు. ఓకే, స్మూత్ గోయింగ్ ఆన్ కెరియర్ కనిపిస్తున్నారు, పెద్ద మిరాకిల్ లైఫ్ ఏమీ లేదు. అలానే అనుకున్నప్పుడు అప్పుడు మనకు శ్రీనివాస్ సార్ అని చెప్పేసి మనకు అక్కడొచ్చే ప్యాకేజ్ ఏదో నేను ఇక్కడ ఇస్తాను, మీరు ఇది అక్కడ ఇచ్చే ట్రైనింగ్స్ ఏదో అవి ఏదైతే ఉన్నాయో ఈ వింగ్లో చేయొచ్చు కదా, రియల్ ఎస్టేట్ రిలవెంట్లో ఇండస్ట్రీలో చేయొచ్చు కదా అని అడిగారు. సరే, అక్కడ ఎందుకు నేను ఇంప్రెస్ అయ్యానంటే అక్కడ ఇచ్చే శాలరీనే మీకు ఇక్కడ ఇస్తాను అన్నారు కదా అనేసరికి, ఇంకా అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి ఇంకా నేను ఏంటంటే ఇంకా సెకండ్ ఆప్షన్ లేకుండా నన్ను ప్యాక్ చేసినట్టుగా అయిపోయింది. ఇలా చూసాం, పోయి కూర్చున్నాము. బ్రదర్ చెప్పినట్టు నాకు కూడా స్క్వేర్ యార్డ్ అంటే తెలియదు, ఏం తెలియదు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసు, ఎలా ఉండదు, ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసు, వాటి గురించి తెలుసు, అదంత ఉంది. యాదగిరిగుట్ట వైపు కొద్దిగా ల్యాండ్ తీసుకొని దానికి బ్రోచర్ అయ్యి స్టడీ చేయడము, ప్రిపేర్ చేయడము, ఒక డెసిగ్నేషన్ ఇచ్చేశారు, సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అని ఇచ్చేశారు. ఇంకా అన్ని కర్త కర్మ క్రియ మనమే, ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇచ్చేస్తారు. మనం ఏంటంటే రిక్రూట్మెంట్స్ నేనే చూసుకునే వాళ్ళని, వాళ్ళకి ట్రైనింగ్స్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, మొత్తం అకౌంటెన్సీ దగ్గర నుంచి మార్నింగ్ అన్ని చూసుకుంటాం. అన్ని ఏరియాస్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడింది. ఎలా ఉంటుంది ఒక ఆర్గనైజేషన్లో ఏమేమి కావాలి, ఇవి అంతకుముందు చేసిన వాటికి అన్నిటికి చేసుకుంటాం. ఫస్ట్ 1 మంత్ ఏ మూమెంట్ చలనమే లేదు. 45 డేస్ నాతో పాటు ఇంకొకరిని అసైన్ చేశారు సీనియర్ని, ఆయన ఏంటంటే స్లోలీ సైడ్ అయిపోయారు. నేను ఇంకా వన్స్ ఇంకా దిగిపోయాం కదా, సరే చేసుకుంటూ సక్సెస్ఫుల్గా దాంట్లో కస్టమర్ మన దగ్గర ఉన్న డౌన్ టీమే మనకు నేర్పిస్తారన్నారు కదా, ఆ విధంగా నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ అలా ఆ రియల్ ఎస్టేట్లో ఇలా ఉంటుంది అనేది ప్రాసెస్ ఉంది. అక్కడ ఎర్నింగ్ ఏమో కానీ లెర్నింగ్ ఎక్కువ ఉన్నది అక్కడ. సరే, 2016లో మార్కెట్ కొద్దిగా 15 టైం అనుకుంటాను, కొద్దిగా మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నది. ఒకటి జాబ్ పోర్టల్లో ఏదో అప్లై చేస్తే ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ దాంట్లో మళ్ళీ దుబాయ్లో వచ్చింది. దుబాయ్లో ఒక కాల్ వచ్చేసరికి, అరే బాగుంది కదా దుబాయ్ వెళ్ళిపోతే, ఇక్కడ దగ్గర ఇండియన్ కరెన్సీ 1.5 to 2 CR దాకా వస్తుంది కదా, డిసైడ్ అయిపోయి అలానే జాబ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేశానంటే ఎంటైర్ కెరియర్, ఇంకా అంతా ఊహలు ఎలా ఉంటాయో తెలుసు కదా, ఇంకా అలా గుర్రాలై పరిగెత్తినాయి అనమాట. అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినామంటే అక్కడ మంచి జాబే దొరికింది, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసుకుంటుంటే అక్కడ కరెక్ట్గా శాలరీ కూడా ప్రాంప్ట్గా వచ్చేది, అన్నీ పోగా ఒక 1 లాక్ రూపీస్ సేవింగ్ కూడా కనిపించింది. దాంట్లో మళ్ళీ మధ్యలో సరి ఇండియాకి వచ్చి వెళ్ళాను. వచ్చి వెళ్ళిన తర్వాత అనిపించింది, అరే ఒక 1 లాక్ సేవింగ్ చేయడం గురించి ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి అక్కడికి పోవడం అవసరం ఉందా? నా మొబైల్లో చూసుకుంటే 3000 కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ 3000 కాంటాక్ట్స్ నాకు తెలిసిన వాళ్ళని తయారు చేయడానికి మళ్ళీ నాకు ఎంత టైం పడుతుంది? బాగానే ఉంది ఇన్కమ్, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాను, అంతా బాగానే ఉంది. ఫ్యామిలీ వీసా వచ్చేస్తుంది, అంటే సమ్ శాలరీ ఇది ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ వీసాను కూడా తీసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు దుబాయ్లో. దుబాయ్ కూడా చాలా ఫ్రీ కంట్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకున్నాను. తర్వాత ఏంటంటే మళ్ళీ రివర్స్, ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే నాతో ట్రావెల్ చేసేసి నేనైతే ట్రైనింగ్స్ ఇచ్చేసి కొంతమంది నాతో పాటు ఏదో చేశారో వాళ్ళు చిన్న చిన్న ఆఫీసులు పెట్టేసి
వాళ్ళు స్టార్ట్ చేయడం స్టార్ట్ అయింది. అంటే నేను ఇన్వైట్ చేసి రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఏబీసీ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ స్టార్ట్ చేసాము. వాళ్ళు మళ్ళీ ఇక్కడ గ్రో అవుతున్నారంటే నేను అక్కడికి పోయి మళ్ళీ ఏబీసీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడ క్యారెక్టర్లో ఉన్నానా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను ఒక డైలమ్ వాళ్ళు వచ్చేసింది. మళ్ళీ ఇండియాకి వచ్చేస్తే మళ్ళీ ఏమనుకుంటారు, మనకు తెలిసిందే కదా అరే వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు. ఏదేమైతుందో కొన్ని రోజులు ఒక 1 మంత్ అటు ఇటు ఉండేసి ఎలాగైతే నేను ఉండను, ఒక క్షణం కూడా ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ పోయి స్టార్ట్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చేసాను. వచ్చేసి ఒక ఆర్గనైజేషన్లో స్టార్ట్ చేశారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేస్తే మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి అక్కడ. అవి స్టార్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ డిమానిటైజేషన్ స్టార్ట్ అయింది. డిమానిటైజేషన్ రాండి, ఏది రానివ్వండి, ఏదైనా కానీ దీంట్లోనే ఉండాలి స్టిక్ అని ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాత అలా ఒక 3 ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసాము, మంచి పొజిషన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ 12 ఇయర్స్ ఇండస్ట్రీలో మేము ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు కస్టమర్స్కు. మాకు రావాల్సిన ఇన్కమ్ కూడా ఒక్కొక్కసారి రాదు, కామన్, క్వైట్ కామన్. ఏదో రీజన్స్ చెప్తారో ఏమీ పోతారు. ఇవన్నీ కూడా ఈ జర్నీలో ఏంటంటే అన్నీ కూడా ఇలా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరం ఒక ప్లాట్ఫామ్ మీద మనం 4 మెంబర్స్ పిల్లర్స్ మాదిరిగా గ్యాదర్ అయ్యాము. అందరి ఐడియాలజీ ఒకే విధంగా ఉంది. దాంతో ఏం చేసామంటే సరే రియల్ ఎస్టేట్లో మేము 4 నేను ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాను ఒక ప్రాజెక్ట్కి. రమేష్ భాయ్ ఒకరు ఇస్తున్నారు, శేఖర్ గారు ఒకరు ఇస్తున్నారు, విజయ్ గారు ఇస్తున్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఏదైనా ఎక్స్ వై జడ్ ఇవన్నీ కలిపేసి ఒక వేరే ప్లాట్ఫామ్కి ఇచ్చేసి వాళ్ళు మాకు కరెక్ట్గా ప్రాంప్ట్గా పేమెంట్లు ఇస్తారో లేదో తెలియక మేము కింద టీంకి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము మాత్రం అదైతే ఫుల్ఫిల్ చేయాలి కదా, ఇవ్వాల్సి ఉంటుంది కదా, ప్లస్ కస్టమర్స్కి కూడా అది ఫుల్ఫిల్ చేయాలి కదా, చేస్తారో లేదో అని భయపడుతూ మనమే ఒక ప్లాట్ఫామ్ను ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అన్నది ఒక ఐడియాలజీలోకి వచ్చేసి అందరం కూర్చొని అదేమి ఓవర్ నైట్లో ఏం కాలేదండి, మళ్ళీ 1 మంత్ 45 డేస్ అంతా స్టడీ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ తీసుకొని అవును మనకేంది దీంట్లో సింపుల్గా కస్టమర్ది కస్టమర్ రిజిస్ట్రేషన్ చేయాలి, డౌన్ టీమ్కి ఇవ్వాల్సింది డౌన్ టీమ్కి ఇవ్వాలి, వాళ్ళది డాక్యుమెంటేషన్ క్లియర్గా చూడాలి, ఇవన్నీ చూసుకోవడానికి ఒక్కొక్కరు ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నాము. ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చేసాము. అందరం కూడా డిస్కస్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టులు పట్టుకొని ఆ విధంగా ఉద్భవించింది ఈ లోటస్. లోటస్ అనే జర్నీలో స్టార్ట్ చేసాము. లాస్ట్ మోర్ దాన్ ఒక 6 మంత్స్ అయింది. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాము. ఈ ఇండస్ట్రీని మేము నమ్ముకున్నాము, నమ్ముకొని అందరిది కూడా హ్యాపీగా కస్టమర్స్ని కానీ మమ్మల్ని నమ్ముకొచ్చిన టీమ్స్ని కానీ చేసుకుంటూ ఈ బ్రాంచ్ని మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ మేము కూడా గ్రో కస్టమర్స్ని వాళ్ళ వెల్త్ని గ్రోత్ చేపిస్తూ మా టీమ్స్ని మా ఎంప్లాయీస్ని వాళ్లతో పాటు కూడా వాళ్ళ గ్రోత్లో మేము వాళ్లతో పాటు మేము కూడా గ్రోత్ అవుతూ హ్యాపీగా ముందుకు సాగుతామని అనుకుంటున్నాం. సార్, షఫీ గారు మీరు చెప్పండి, అసలు మీ 4 బాండింగ్ అనేది ఎలా కుదిరింది? బాండింగ్ అనే విషయానికి వస్తే అండి, రమేష్ గారు నేను 2016 నుంచి కార్పొరేషన్లో కలిసి వర్క్ చేశాము. హెల్దీ కాంపిటీషన్తో వర్క్ చేసేవాళ్ళం, ఒకే బ్రాంచ్లో ఉండేవాళ్ళం కానీ ఒక మార్కెటింగ్ డైరెక్టర్స్గా ఉండేవాళ్ళం. తర్వాత విజయ్ గారు, శేఖర్ గారు ఇలా అందరు కూడా ఏంటంటే వేరే చోట ఈ మార్కెటింగ్లోనే అందరు కూడా ప్రాపర్టీకి రిలవెంట్గానే వర్క్ చేసేవాళ్ళు, కాకపోతే హెల్దీ కాంపిటీషన్తో వర్క్ చేసేవాళ్ళు. మా ఐడియాలజీ అంతా ఒకే విధంగా ఉండేది, కస్టమర్స్కి ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి మన మైండ్లో ఒకటి, వచ్చే వర్డ్ ఒకటి, కానీ ఇంప్లిమెంట్ చేసేది ఒకటి. ఇలా అయ్యేసరికి ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఏమవుతుంది, ఒక కస్టమర్తో మనము ట్రావెల్ చేస్తే కొత్త కస్టమర్ని ప్రతిసారి మనం వెతకలేము. ఒక రెఫరల్ ద్వారా వస్తే ఇది చాలా చిన్న మార్కెట్ మనం అనుకుంటాం కానీ హైదరాబాద్ కదా, ఒకసారి ఒక 10 మంది కస్టమర్లను కానీ మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఏదైనా రాంగ్ కమిట్మెంట్స్ ఉన్నో లేకపోతే ఎవరిది అక్కడ కమిట్మెంట్ ఎవరిచ్చారు, ల్యాండ్ ఓనర్ ఇచ్చారా లేకపోతే MD ఇచ్చారా ఇంకొకరు ఇచ్చారా అన్నది ఎవరు ఎవరిని ఫేస్ చూసేస్తున్నారు, మేము మా టీంని చూసేస్తున్నారు. ఓకేనా? ఆ విధంగా ఇవన్నీ మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం. అది ఆ కస్టమర్ని ఎలా లాస్ అయ్యాము, అతనికి రాంగ్ కమిట్మెంట్ జరిగింది, ఇలా కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయాము, ఇవన్నీ వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంటి అంటే మనమే ఎందుకు ఒక ల్యాండ్ని తీసుకొని చేయకూడదు, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్, కొద్దిగా టైం టేకిన్, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో అందరం ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి అందరూ ఒకే ఐడియాలజీ ఉంది కాబట్టి డిస్కస్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేసామండి. ఐడియాలజీ ఒక దీంట్లో ఏంటంటే క్వైట్గా మనకి ఏంటంటే ఐడియాలజీలో ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరు దగ్గర నుంచి కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు శేఖర్ గారు ఒకటి మంచిగా చెప్పొచ్చు ఒక పాయింట్, ఇంకొకరు రమేష్ గారు ఇంకోటి చెప్పారు, విజయ్ గారు చెప్పారు. దాంట్లో ఏమవుతుందంటే 4 ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు అరే ఆ పాయింట్ని మనం తీసుకోవచ్చు, ఎవరు ఇచ్చినది సజెషన్ది కాదు, అక్కడ ఇది కరెక్ట్గా ఉంది అందరికీ, దాన్ని మనం మళ్ళీ
బయట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇది కరెక్ట్గా ఉందని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం దాట్ అది అలా చేయడం వల్ల ఏంటంటే లాంగ్ రన్ మనం ట్రావెల్ చేయగలమని అందరూ కూడా అది వాళ్ళు చెప్పారే వీళ్ళు చెప్పారనేది కాకుండా అందరం ఒకటి డిస్కస్ చేసుకొని దాన్ని ఫైనల్గా తీసుకొస్తాము. దాని అందరికీ మాకు మంచి కోఆపరేషన్ ఉందండి. మొత్తం అందరూ ఏంటంటే ఒకరికొకరికి రెస్పెక్టబుల్గా ఒకరి ఐడియాలజీని సపోర్ట్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నాము, ట్రావెల్ చేస్తాము కూడా అండి. ఇది యాదృచ్ఛికంగా కలిసాము, ఒకే సెక్టార్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి, కానీ చాలా హ్యాపీగా మా జర్నీ సాగుతుంది. ఇలానే కంటిన్యూ చేస్తామని అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. శేఖర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ అనేసరికి కొంచెం ప్రాఫిట్స్ బెనిఫిట్ తప్పకుండా ఉన్నా కూడా కొంచెం టైం టేకింగ్స్ రాగానే కంపెనీకి స్టార్ట్ చేయగానే మనకి ప్రాఫిట్స్ అనేవి కొంచెం రావు. కొంచెం టైం టేకింగ్ తర్వాత మనకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వైపు మాత్రమే రావడానికి రీజన్ ఏమైనా ఉందంటారు? రియల్ ఎస్టేట్ వైపు రానికి రీజన్ అంటే మెయిన్ టూ ఇయర్స్ నుంచి దీంట్లోనే ఉన్నాం. ప్రీవియస్ ఏదైతే చదువుకున్న జాబ్లో దానికైతే మొత్తానికి వదిలేసాం కదా. మేము ఎక్కడైతే విజయ్ గారు చెప్పినట్టు చెప్పిన కమిట్మెంట్లు చేయలేదన్నారు కదా, అక్కడ చాలా సఫర్ అయ్యాం. మేము సఫర్ అయ్యడం కన్నా మేము తప్పు చేస్తే మా పిల్లలు ఎక్కడ తగులుతామన్న ఫీలింగ్తో మేము వర్క్ చేస్తాం ఇక్కడ. ఆడ వాళ్ళు మొత్తానికి వదిలేశారు. దాని తర్వాత మా కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారన్న విషయంతో మేము ఉన్నది నలుగురం ఒకటైనా మా ఆలోచనలు మాత్రం ఒకటే. చాలామంది పార్ట్నర్షిప్ చేస్తే ఫెయిల్ అవుతుంది అంటారు. ఇంకా నలుగురు ఆలోచనలు వేరే లేవు, అందరివి ఒకటే. వచ్చిన అంటే ఏజ్ ఫ్యాక్టర్ అంతా వేరుండొచ్చు, బట్ ఐడియాలజీ సార్ చెప్పినట్టు అందరిది ఒకటే. ఏదన్నా చేయాలనుకుంటే నలుగురం మాట్లాడేస్తాం. మాకు ఇంకోటి ఏంటంటే 2 ఇయర్స్ నుంచి నాకు తక్కువ ఎక్స్పీరియన్స్, సార్ వచ్చేసి ఒక 5 ఇయర్స్, వీళ్ళు ఆల్రెడీ 10 ఇయర్స్. ఇంతమంది ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాక మేము ఎక్కడ ఫెయిల్ అవ్వము అని దాంతో వచ్చాం. ఇంకోటి అంటే మెయిన్ ఎవరైతే చేయలేదో మేము చేసి చూపిస్తామని ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చాం. తర్వాత ఎక్కడైతే మా కస్టమర్లు ఫీల్ అయ్యారో మళ్ళీ వాళ్ళు కూడా హ్యాపీగా మళ్ళీ మా దగ్గరికి రీఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే మనం అనుకున్నాం కరెక్ట్ చేసాం అనుకోండి, ఏదైనా సక్సెస్ అవుతాం. ఏది రియల్ ఎస్టేట్ కానీ ఐదర్ ఏ జాబ్ అయినా పర్వాలేదు. సార్, ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు మీరున్న ఫీల్డ్ కానివ్వండి, దాన్ని మానేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఒక నలుగురు అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇంకో వేరే మెంటల్లీ కానివ్వండి, చాలా ప్రెషర్స్ అనేవి మనకు ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని మీ నలుగురు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? ఇది అంటే నార్మల్గా చెప్పాలంటే కష్టే ఫలే. మనం ఎంత కష్టపడితే మన ఫలితం అలా వస్తుంది. సో మన దగ్గర ఈరోజు డబ్బు లేకపోవచ్చు, కానీ అదే డబ్బు మనకి భూతల్లి మనకి ఇస్తుంది. సో మా కస్టమర్స్ కూడా ఇప్పుడు భూమిని కొన్న తర్వాత కూడా మేమే దాంట్లో వ్యవసాయం చేస్తాం. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో అందుకని ఆగ్రో ఫార్మింగ్ ద్వారా వాళ్ళకి మహోగనీ చెట్ల ద్వారా ఆదాయాన్ని వాళ్ళకి సమకూరుస్తున్నాం. దానికి వాళ్ళు చేసేది ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఆదాయం వస్తుంది. అలాగే మేము కూడా మా ప్రాఫిట్స్ అనేవి ఇమ్మీడియట్గా రావు, మేము కూడా 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ పిల్లల భవిష్యత్తు కోసం అందరికీ మంచి చెప్తున్నాం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే మీరు వ్యవసాయ భూమిని ఎంతో కొంత మీ స్తోమత బట్టి కొనుక్కోండి. అది మీకు 4-5 సంవత్సరాల్లో దాన్ని రెండింతలు అయ్యే ఛాన్సెస్ మీకు దొరుకుతుంది. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో ఫస్ట్లో మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. సో కష్టపడేది కొంచెం తెలివిగా కష్టపడితే మనకి ఫలితాలు అన్నవి కొంచెం త్వరగా వస్తాయి. సో అందుకనే మేము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నది ఇంత త్వరగా స్టార్ట్ చేయగలుగుతున్నాం వితిన్ ద స్పాన్ ఆఫ్ 6 మంత్స్. దానికి మెయిన్ రీజన్ అండి, కస్టమర్స్ని మోసం చేయకుండా వాళ్ళకి కమిట్మెంట్స్ ఏదైతే ఇస్తున్నామో, అంటే మేము మా వెంచర్లో వేసినటువంటి రోడ్స్ కానీ అలాగే సెక్యూరిటీ కానీ 24/7 సెక్యూరిటీ కానీ, ప్రతి కస్టమర్కి మా లోటస్ రియాలిటీలో స్పెషాలిటీ ఏంటంటేనండి, ప్రతి కస్టమర్ ఎవరైతే వ్యవసాయ భూమి మా దగ్గర కొనుక్కుంటారో వాళ్ళకి నేమ్ బోర్డు అన్నది పర్మనెంట్గా వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి భూమిలోనే రిజిస్ట్రేషన్ చేసి ఆ నేమ్ బోర్డు అన్నది పెట్టడం జరుగుతుంది. సో కస్టమర్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడరు. ఆ నమ్మకంతోనే మేము త్వరగా ఈ ఫేజ్ 1 అన్నది కంప్లీట్ చేయగలిగాము.